హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఫుల్లీ ఫర్నిష్డ్ బ్యూటిఫుల్ ఫ్లాట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. 2BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అనమాట. ప్రజెంట్ ఎమినిటీస్ అనేది కవర్ చేస్తున్నాము. CCTV సర్వైలెన్స్లో ఉంటుంది. మన కార్ పార్కింగ్, బోర్, మంజీరా అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉందండి. JNTU మెట్రోకి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మెయిన్ రోడ్కి వచ్చేసి 50 మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అన్నమాట. స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ వీడియో అయితే కవర్ చేద్దాము. హలో అండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మీరు చూస్తుంది టోటల్గా ఫాల్ సీలింగ్ అంతా కూడా మనకు ప్రొవైడ్ చేశారండి ఫ్లాట్లో కూడాను. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు JNTU మెట్రో నుంచి కరెక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. హాల్ ఏరియా మీరు ప్రెజెంట్లీ చూస్తున్నారు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఫ్లాట్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ దగ్గర కూడా వుడ్ వర్క్ చాలా బాగా చేయించారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టీషన్ వర్క్ అంతా కూడా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ టోటల్ ఫ్లాట్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా మనకు వుడ్ వర్క్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్ అయితే టోటల్గా ప్రొవైడింగ్ ఉంది. అండ్ పూజాకి సపరేట్గా ఒక వుడ్ వర్క్ యూనిట్ అయితే చేయించుకున్నారు వీళ్ళు. కిచెన్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మొత్తం అంతా కూడా వుడ్ వర్క్ అంతా కూడాను కిచెన్లో ప్రొవైడ్ చేశారండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మస్కిటో మెస్ డోర్తోనే మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. వాషింగ్ యూనిట్ విత్ ఐరన్ గ్రిల్స్ అయితే ప్రొవైడింగ్ ఉంది. సైజ్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే 1210 SFT సైజ్ అండి. అండ్ UDS కూడా ల్యాండ్ చైర్ మనకు వచ్చేసి 33 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చి ఇండియన్ స్టైల్లో అయితే ఉందండి. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ 2 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి. వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ చూసుకుందాము. అండ్ దీంట్లోనే ఈ బెడ్రూమ్ నుంచి మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. వన్ సైడ్ అంతా కూడా వుడ్ వర్క్ ఉంటుంది మనకి. అండ్ బాల్కనీ వ్యూ ఒకసారి చూసుకుందాము. మెయిన్ రోడ్ నుంచి వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 20 to 30 meters డిస్టెన్స్ అయితే ఉంటుందండి. JNTU మెట్రోకి వచ్చేసి అయితే మాత్రం మనకి 1 కిలోమీటర్ అయితే పడుతుంది. స్కూల్స్, కాలేజెస్ అన్నీ, రోడ్ యాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఏరియా నుంచి. సెకండ్ బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందామండి. మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేశారండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ స్పేషియస్గా ఇచ్చారు. ఇటు సైడ్ మొత్తం కూడా మనకు వుడ్ వర్క్ అయితే ఇచ్చారండి. కార్నర్ ఫ్లాట్ ఇది వచ్చేసి. వెంటిలేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది మనకి ఈ అపార్ట్మెంట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి SBI లోన్ కూడా ఉందండి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి. ఫ్లాట్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఈస్ట్ ఫేసింగ్ 2nd ఫ్లోర్లో అయితే ఉందండి. SBI లోన్ కూడా వస్తుంది మనకి ఈ ఫ్లాట్కి. అండ్ UDS కూడా 33 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. JNTU మెట్రో నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది వచ్చేసి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.